మోడీని పల్లెత్తు మాట అనే ధైర్యం దమ్ము జగన్కు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు టీడీపీ ఎంపీ కొనకళ్ళ నారాయణ. బీజేపీపై అవిశ్వాస తీర్మానం కోసం టీడీపీ పార్లమెంట్ సమావేశాలు స్తంభింపచేస్తే ఆ పోరాటంలో జగన్ ఎక్కడున్నాడని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిన జగన్ బీజేపీతో కుమ్మక్కై మోడీకి తొత్తుగా మారిపోయారని ఆరోపించారు కొనకళ్ళ. రెండు పార్లమెంట్ సమావేశాల్లో ఒక్కరోజు సమావేశాలు కూడా జరగకుండా మేము సభను అడ్డుకున్నాం, తీవ్రంగా పోరాటం. మా పోరాటానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతుగా నిలబడ్డాయి. ఆ పోరాటంలో నువ్వెక్కడా? ఆ పోరాటంలో నువ్వెక్కడున్నావు? మోడీని పన్నెత్తి మాట నువ్వు అనగలవు? అసలు నీ దగ్గర దమ్ముందా? నువ్వు కేసుల కోసం, కేసుల నుంచి బయటపడటం కోసం నువ్వు బీజేపీతో కుమ్మక్కయ్యి మోడీకి తొత్తుగా మారి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పోరాడుతూ ఉంటే నీ దగ్గర పోరాడే దమ్ము లేక నువ్వు మాకు కలిసి రాకుండా ఇవాళ రోజున 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టాం. 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగకుండా పారిపోయారు. ఆ రోజున నువ్వేమయ్యావు?